హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా కేవలం 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్లోకి మసాలా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ క్రిస్పీ మసాలా దోశని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్గా క్రిస్పీ మసాలా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మసాలా దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి దోశ మంచి రంగులో రావడం కోసం 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి. అలాగే దోశ మనకి చక్కగా బైండ్ అయి ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని కూడా వేసుకొని ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోండి. దీన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా, ఇలా కొద్దిగా కోర్సుగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే మీరు ఇందాక 1 కప్పుతో అయితే రవ్వను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పెరుగును వేసుకోండి. మీరు ఇక్కడ పులిసిన పెరుగును వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్ పెరుగునైనా సరే వేసుకోవచ్చు. ఇలా ఉప్పుని పెరుగును వేసుకొని ఈ రవ్వ మిశ్రమంలో కలిసేటట్లుగా ఈ పెరుగుని చక్కగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా కలుపుకోండి. ఇక నేను మీకు కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా, మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఆలూ మసాలాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఆలూ మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు అలాగే పచ్చిశనగ పప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 1 ఇంచి అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని మరీ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇలా హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1/4 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులోకి మీరు కారాన్ని ఎక్కువగా వేసుకోవద్దు. మీరు ఒకవేళ కారాన్ని ఎక్కువగా తినే వాళ్ళైతే పచ్చిమిర్చిని కొద్దిగా పెంచుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మీకు ఉల్లిపాయలు చూపిస్తున్నాను, చూసారా, ఇలా మెత్తబడితే సరిపోతుంది. వీటిని మరీ ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు. సో ఉల్లిపాయలు మనకి ఈ విధంగా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని నేను ముందుగానే ఉడికించి పొట్టు తీసేసి ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ బంగాళాదుంప మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఇందులోనే బాగా సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని, బంగాళాదుంప మిశ్రమం అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, అందుకని ఇందులోకి జస్ట్ 1 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకొని కలుపుకోండి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఈ బంగాళాదుంప మిశ్రమం అనేది మరీ పలచగా ఉండకూడదు అనమాట, ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో జస్ట్ 1 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకొని కలుపుకొని 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే మనకి దోశ మీద వేసుకోవడం కోసం ఆలూ మసాలా రెడీ అయిపోయినట్లే. ఆలూ మసాలా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆలూ మసాలాని స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక నేను మీకు ముందుగా మనం కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని చూపిస్తున్నాను, చూసారా, మనం ఇందాక కలుపుకున్న దానికంటే ఇది పెరుగును పీల్చుకొని ఇంకొంచెం గట్టిపడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకొని ఇందులోకి అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ రవ్వ మిశ్రమాన్ని మనం రెగ్యులర్గా దోశల పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా జారుడుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా గరిట జారుగా ఉండేటట్లుగా పిండిని ప్రిపేర్ చేసుకోండి. చివరగా ఇందులోకి జస్ట్ 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకొని 1 టీ స్పూన్ నీళ్ళని దీని మీద వేసుకొని కలుపుకోండి. ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం వంట సోడా వేసుకున్నారంటే మనకి పిండి పులయ పెట్టకుండానే పిండి పులిసినట్లుగా దోశలు చక్కగా వస్తాయి అన్నమాట.
సో పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత ఇలా ఒక అర టీ స్పూన్ వరకు నూనెని వేసుకొని ఈ నూనెని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. నూనెని మరీ ఎక్కువగా గ్రీజీగా రాసుకోకూడదు. జస్ట్ కొంచెం వేసుకొని ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొద్దిగా నీళ్ళను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వలన మనం ప్రిపేర్ చేసుకున్న దోశల పిండి అనేది దోశ వేసుకునేటప్పుడు చక్కగా ప్యాన్కి స్టిక్ అయ్యి దోశ క్రిస్పీగా వస్తుంది అన్నమాట. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గంటల వరకు వేసుకొని మీకు వీలైనంత పలచగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా పలచగా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే దోశలనైతే మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే క్రిస్పీగా వస్తుంది. కానీ ఇలా రవ్వతో ప్రిపేర్ చేసిన దోశని మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట. దోశ పైన తడి ఆరిపోయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశ అంతా కూడా అప్లై చేసుకోండి. ఇలా దోశ అంతా కూడా అప్లై చేసుకోవడం వలన మనకి దోశ చక్కగా క్రిస్పీగా కాలుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ మీరు గమనించారా, నేను ఆయిల్ని స్ప్రెడ్ చేసేటప్పుడు దోశని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోండి. పిండి అనేది పైకి లేకుండా ఇలా స్పూన్తో ఫ్లాట్గా చేసుకున్నారంటే మనకి దోశ అనేది చక్కగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో ఇలా నూనెని అప్లై చేసుకున్న తర్వాత ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఎర్రగా కాలేంత వరకు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. సో మనకి దోశ అనేది ఇలా చక్కగా రంగు మారేటప్పుడు ఇప్పుడు దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాని ఇలా ఒక సైడ్కు పెట్టుకొని దోశని ఈ విధంగా రోల్ చేసుకోండి. సో ఈ విధంగా రోల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూస్తూనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా. 10 నిమిషాల్లో చాలా క్రిస్పీగా ఇలా దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవడమే. ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు దోశల పెనాన్ని ముందు చెప్పిన విధంగానే క్లీన్ చేసుకొని మాత్రమే దోశను వేసుకోండి. అప్పుడే మీకు దోశలన్నీ కూడా క్రిస్పీగా వస్తాయి. ఇక నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు 6 నుంచి 7 వరకు దోశలు వస్తాయి అన్నమాట. సో ఇలా దోశ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాతో అలాగే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారా ఎంత సింపుల్గా మసాలా దోశని అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దోశ కూడా చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హెల్దీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగ పప్పుని, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పుని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేగి లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సో మనకి ఈ పప్పులు ఇలా చక్కగా రంగు మారేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోండి. అలాగే 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని వీలైనంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అల్లాన్ని అండ్ పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వీటిని కూడా జస్ట్ 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో మనకి పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా కొంచెం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ మనకు కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా చక్కగా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజులో ఉండే పండిన టమోటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమోటా ముక్కలను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి టమోటా ముక్కలు కూడా చక్కగా మెత్తబడిన తర్వాత
ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న తాలింపుని ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఒకసారి ఇవన్నీ కూడా గోధుమ పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 నుంచి 2.5 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. అయితే నీళ్ళని ఒకేసారి కాకుండా ఫస్ట్ 1 కప్పు నీళ్ళని వేసుకొని ఈ పిండి అనేది ఉండలే లేకుండా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళను వేసుకుంటూ ఈ పిండిని మామూలుగా దోశల పిండి కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి. మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోవద్దు, కొంచెం చిక్కగా ఉండేటట్లుగానే ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇక నేను చూపించబోయే విధంగా మీకు పర్ఫెక్ట్గా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవ్వదన్నమాట. ఇది దోశల పిండి కంటే కొంచెం చిక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నా చూసారా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి బ్రేక్ఫాస్ట్ కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత 1 చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా ప్యాన్ని క్లీన్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని ఇలా కొంచెం దోశలాగా మందంగానే స్ప్రెడ్ చేసుకోండి. ఇది మరీ పలచగా రాదనమాట, కొంచెం మందంగానే వస్తుంది. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన తడి కొంచెం ఆరిన తర్వాత దీనిపైనుంచి 1 టీ స్పూన్ వరకు నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఇది ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో రెండు వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా, ఇలా రెండు వైపులు కూడా చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడమే. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ని ఏదైనా ఊరగాయ పచ్చడితో కానీ లేదంటే పల్లి చట్నీతో కానీ టమోటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నిజం చెప్పాలంటే చట్నీ ఏమీ లేకపోయినా ఇలా ఒట్టిగా తిన్నా కానీ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు ఇవన్నీ వేసాం కదా, సో అవన్నీ కూడా పంటి కింద తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా హెల్దీ. జస్ట్ 10 నుంచి 15 నిమిషాల్లోనే చటుక్కున ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. చాలా ఈజీగా, టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ మీకు దోశ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, మంచి కలర్తో క్రిస్పీగా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ దోశ రెసిపీని ట్రై చేసి తీరాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ టమోటా దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా 1 గిన్నెను తీసుకొని అందులోకి 1/4 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1/4 కప్పు బియ్యాన్ని వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని 1-2 గంటల సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెను తీసుకొని అందులోకి మీరు 1 కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/4 కప్పు బియ్యానికి 1/4 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ మినపగుళ్ళను కూడా 1-2 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 1-2 గంటల సేపు బియ్యాన్ని అండ్ మినపప్పును నానబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 8 నుంచి 10 వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే మీకు దోశ అనేది మంచి రంగులో వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే గుంటూరు మిర్చిని అంటే కారంగా ఉండే మిర్చి వేసుకుంటుంటే 4-5 వేసుకోండి సరిపోతుంది.
ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే ఇవి కారం తక్కువగా ఉంటాయన్నమాట. అందుకోసం ఇక్కడ నేను ఒక 8 ఎండుమిర్చి వరకు వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 నుంచి 3 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 మీడియం సైజ్ టమోటాలని, అంటే కొంచెం బాగా పండిన టమోటాలని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోనే చివరగా రుచికి సరిపడా రాళ్ళుప్పును వేసుకొని ఇందులో చుక్క నీళ్లు కూడా వేయకుండా వీటిని ఈ టమోటాలో వచ్చే రసంతోనే బాగా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ తర్వాత ఆన్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో ఒక్క చుక్క నీళ్లు కూడా వేయలేదు. మనకి టమోటాల్లో వచ్చిన వాటర్తోనే ఈ పిండి చక్కగా గ్రైండ్ అయిపోతుంది. సో నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. మీరు అంతకన్నా ఎక్కువ ఈ పిండిని ఫర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఎక్కువసేపు మీరు పిండిని పక్కన పెట్టేశారంటే ఇందులో మనం టమోటా వేసుకున్నాం కదా, ఆ దోశ టేస్ట్ అనేది అంత బాగోదన్నమాట. సో అందుకని జస్ట్ 1 గంట సేపు పిండిని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ 1 గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూసారా మనకి పిండి అనేది కొంచెం ఇలా గట్టిపడి ఉంటుందన్నమాట. ఈ పిండిని ఒకసారి గరిటతో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని పోసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఈ పిండిని మరీ పలుచగా రెడీ చేసుకోకూడదు, అలాగని మరీ థిక్గా రెడీ చేసుకోకూడదు అన్నమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారా ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకుంటే మీకు ఈ దోశ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది అన్నమాట. సో మనకి ఈ దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి. సో ఇలా తుడిచేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిట వరకు వేసుకొని మీకు వీలైనంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది చక్కగా పెనానికి చుట్టుకుపోకుండా అలాగే గరిటకి అతుక్కోకుండా బాగా పలుచగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన తడంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో మనకి దోశ పైన తడంతా కూడా ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మీకు నచ్చినట్లుగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. నెయ్యి వేసుకుంటే హెల్దీగా ఉంటుందని నేను ఇక్కడ నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నూనెని కానీ బటర్ని కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. సో ఇలా నెయ్యిని వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు మనకి దోశ అనేది అంతా కూడా చక్కగా రోస్ట్ అవుతుంది అన్నమాట. సో దోశ ఇలా చక్కగా వేగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా కాలేంత వరకు కాల్చుకోవాలి. సో దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని మీరు కావాలంటే ఇలా రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో, ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇంక నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా చక్కగా దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా ఒకసారి ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దోశను వేసుకొని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల పిండిని మీరు ఆ రోజుకి ఆ రోజే యూస్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఇది మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీరు కావాలంటే నైట్ డిన్నర్కి ఈ దోశల పిండిని యూస్ చేసుకోవచ్చు. అంతేగాని నెక్స్ట్ డే ఉదయాన్నే మళ్ళీ దోశలు వేసుకోవడానికి ఇది దోశల పిండి అనేది బాగోదన్నమాట. ఇందులో మనం టమోటాలు యాడ్ చేసుకున్నాం కదా, అందుకోసం ఆ రోజుకి ఆ రోజే ఈ దోశల పిండిని యూస్ చేసుకోవాలి. ఇక నేను చూపించిన క్వాంటిటీకి మీకు 8 నుంచి 10 వరకు దోశలు వస్తాయన్నమాట. సో ఇలా చక్కగా దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో అలాగే ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేశాను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ క్రిస్పీ టమోటా దోశని ట్రై చేసి చూడండి. 2-3 గంటల్లోనే మనకి ఇలా చక్కగా దోశలు రెడీ అయిపోతాయి.
ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, మరింకెందుకు ఆలస్యం. మెత్తటి దూది లాంటి దోశల్ని అండ్ చట్నీని 5-5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వెంటనే వేడివేడిగా దోశలు వేసుకోవచ్చు. సో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా 7-8 వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో 30 సెకండ్ల పాటు వేయించుకోండి. సో 30 సెకండ్లకి మనకి ఎండుమిర్చి ఇలా కొంచెం లైట్గా రంగు మారుతూ ఉంటాయన్నమాట. ఈ స్టేజ్లో ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి. సో మనకి ఉల్లిపాయలు ఇలా కొంచెం లైట్గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు ఉల్లిపాయలు ఎన్నైతే తీసుకుంటారో సేమ్ అదే కొలతతోటి టమోటాలను కూడా వేసుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాను కదా, అందుకోసం నేను 2 మీడియం సైజ్ టమోటాలనే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. సో టమోటాలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. సో 2-3 నిమిషాలకి మనకి టమోటా ముక్కలు చూసారా, ఇలా చక్కగా మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి ఈ ఉల్లిపాయ టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇందులో చుక్క నీళ్లు కూడా వేయకుండా వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ టమోటాల్లో వచ్చిన వాటరే సరిపోతాయన్నమాట, నీళ్ళు అసలు ఎక్స్ట్రా ఏమీ వేయకుండా. చట్నీని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర ఇవన్నీ కలిపేసి 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని వీటిని 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. మనకి ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. మనం చట్నీని గ్రైండ్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోలేదు కదా, అందుకోసం ఇలా తాలింపులోకి వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1 ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా, ఆ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా 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 టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా చట్నీ రెడీ అయిపోతుంది. ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే దోశలో సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా ఊతప్పం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ చట్నీ ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం వెంటనే దోశల పిండిని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ దోశల పిండి అయితే ఖచ్చితంగా 2-2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా చాలా ఈజీ. సో ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా 1 మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ కొంచెం లైట్గా పులిసిన పెరుగునైనా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కొంచెం పలచగా ఉండే అటుకులను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకునే దోశ అనేది మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. అలాగే మీరు ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వని పెరుగుని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళను వేసుకోండి. ఇంతకన్నా ఎక్కువ లేదా తక్కువ నీళ్ళను వేసుకోవద్దు, కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట.
చివరగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఒక టీ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మిక్సీ ఆన్ చేశారంటే చక్కగా ఇది గ్రైండ్ అయిపోతుంది అనమాట. సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒకటే కప్పును కానీ లేదంటే గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఇక నేను చూపించబోయే ఈ స్పాంజ్ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది ఇన్స్టెంట్గా కదా, ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ దోశల పిండిలో మాత్రం ఖచ్చితంగా మనం ఫర్మెంట్ చేసుకోం కాబట్టి వంట సోడా కానీ ఈనో కానీ లేదంటే బేకింగ్ పౌడర్ కానీ ఏదైనా సరే మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నది వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఈనోని వేసుకుంటున్నాను. ఈ చిన్న ప్యాకెట్ ఈనో ఉంటుంది కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్లో ఉండే ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని మాత్రమే వేసుకోవాలి. ఫ్లేవర్స్ ఉండే ఈనోని వేసుకోకూడదు. ఇది వచ్చేసి చిన్న ప్యాకెట్లది, ఖచ్చితంగా ఇలా మనకు ఒక స్పూన్ వస్తుంది అనమాట. ఆ స్పూన్ మొత్తం ఈనోని కూడా ఈ పిండిలోకి వేసుకోండి. సపోజ్ మీ దగ్గర ఈనో లేదనుకోండి, వంట సోడా ఉంటే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని 1 చెక్క నిమ్మరసాన్ని ఆ వంట సోడా మీద వేసుకొని కూడా ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ బేకింగ్ పౌడర్నైనా సరే వేసుకోవచ్చు. ఈనోకి ఆల్టర్నేట్గా ఇలా బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈనో అనేది పిండిలో చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా మనకి ఈనో కలవకుండా ఉండకూడదు అనమాట. కలిపిన తర్వాత మీకు పిండి చూపిస్తాను, చూసారా మనకి చక్కగా పిండి పులిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వస్తుంది అనమాట. పిండి కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా ఉందన్నమాట. నేను చెప్పినట్లుగా 1/2 కప్పు నీళ్ళను మాత్రమే వేసుకొని పిండిని రెడీ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళేమీ వేసుకోకూడదు అనమాట. సో పిండి రెడీ అయిపోయింది, వెంటనే మనం ఈ పిండితోటి దోశలు వేసేసుకోవాలి. ఈ పిండిని 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు పక్కన పెట్టారంటే మీకు ఈ దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఈనో వేసిన తర్వాత మీరు వెంటనే దోశలు వేసేసుకోవాలి. లేదు మాకు దోశ వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే ఈనో వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని మీరు జస్ట్ దోశ వేసుకుంటారు అనే ముందుగా ఈనో వేసుకొని కలుపుకోవచ్చు. సో ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని దోశల పెనం మీద ఇలా కొంచెం పైనుంచి పోసుకున్నారంటే 1-2 గరిటెలు పోసుకోండి. దోశ అనేది దానంతట అదే ఇలా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మనం దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ దోశల పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దోశ ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది. సో చూసారా దోశ చక్కగా స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశ పైన ఇలా చక్కగా కన్నాల్లాగా వస్తుంది అనమాట. ఇలా కన్నాల్లాగా వస్తేనే మనకి దోశ అనేది స్పాంజీలాగా ఉంటుంది అనమాట. సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు ఇలా చక్కగా దోశ అనేది కన్నాల్లాగా వస్తుంది అనమాట. ఇలా కన్నాల్లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అనేది తడంతా కూడా ఆరిపోయేంత వరకు ఈ దోశను చక్కగా కుక్ చేసుకోండి. ఈ దోశ పైన మనం 1 చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ దోశని 2 వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. దోశ పైన చూసారా ఇలా చక్కగా తడంతా ఆరిపోయింది అంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అని అర్థం. ఇలా చక్కగా కుక్ చేసుకున్న ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసేసుకోండి. ఈ ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు 7 నుంచి 8 వరకు దోశలు రెడీ అవుతాయన్నమాట. ఇక్కడ చాలామంది కామెంట్స్లో నన్ను అడుగుతారు, ఈ పిండిని నైట్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే చక్కగా దోశలు వేసుకోవచ్చా, లేదు అంటే ఈ పిండిని ఫర్మెంట్ చేసుకొని ఈనో వంట సోడాలు ఏమీ వేసుకోకుండా దోశలు వేసుకోవచ్చా, ఇలా చాలా క్వశ్చన్స్ మీకు రేజ్ అవుతాయి. ఈ దోశల పిండిని మాత్రం ఖచ్చితంగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే వాడేసుకోవాలి. మీరు నైట్ ప్రిపేర్ చేసుకొని ఉదయాన్నే వేసుకుంటామంటే మీకు అంత పర్ఫెక్ట్గా దోశ అనేది రాదు. అలానే వంట సోడాలు ఈనోలు వేసి కలిపిన తర్వాత పిండిని ఎక్కువ పక్కన పెట్టినా కానీ మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. సో అందుకోసం ఇక నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోయి
ఈ దోశల పిండిని జస్ట్ ఎంతసేపు అండి 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవడం, ఈనో వేసి కలపడం, అలా దోశ వేసేసుకోవడమే. చాలా ఈజీ అనమాట. సో ఇలా చక్కగా దోశలు వేసుకొని ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా చట్నీతో కానీ లేదంటే మన ఛానల్లో ఉన్న పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చక్కగా ఈ విధంగా మెత్తగా స్పాంజిలాగా ఉంటుందండి. చక్కగా అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు దోశ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ దోశని మాత్రం ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.